హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు పోతే ఫ్రెండ్స్ ఈ పోస్టులకి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాలు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది పండుగ సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే టెస్ట్ సిరీస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతుంది ఇందులో నూట యాభై ఆరు చాప్టర్ వారి టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతుంది ఆఫర్ కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది ఫ్రెండ్స్ యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ టూ హండ్రెడ్ ప్లస్ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కంటెంట్ అంతా చెక్ చేసుకొని కూడా మీరు బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు స్టూడెంట్స్ ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదల చేయడం జరిగిందనమాట కడప జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి వారి కార్యాలయం కడప నుంచి రావడం జరిగిందనమాట వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సహాయకురాలు అంగన్వాడి మినీ కార్యకర్త పోస్టులను అయితే భర్తీ చేస్తూ ఉన్నారనమాట కడప జిల్లాలోని పలు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేయడం జరుగుతుంది ఇందులో అంగన్వాడీ టీచర్ పోస్టులు పద్దెనిమిది పోస్టులు అంగన్వాడీ ఆయా పోస్టులేమో నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి మినీ అంగన్వాడీ కార్యకర్త అంటే మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు నాలుగు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది అలాగే ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉంటుందో ఆ ఖాళీ పోస్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట మ్యారేజ్ అయినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏజ్ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అంగన్వాడి టీచర్ పోస్ట్కి అంగన్వాడి కార్యకర్త లేదా టీచర్ పోస్ట్ అంటారు ఆ పోస్టుకేమో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే అంగన్వాడి ఆయా పోస్టులు మినీ అంగన్వాడి టీచర్ పోస్టులకేమో ఏడవ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎటువంటి రాత పరీక్ష ఉండదనమాట ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు టెన్త్ క్లాస్లో మరియు సెవెంత్ క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులని అయితే ఫైనల్గా సెలెక్ట్ చేయడం జరుగుతుందనమాట ఇక ఏదైనా ఎక్స్పీరియన్స్ మీకుంటే కన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి కొంత ప్రాధాన్యతనైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఒకసారి నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఈ పోస్టులకి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట మార్చి ఇరవై ఏడవ తారీఖు చివరి తేదీ ఫ్రెండ్స్ మార్చి ఇరవై ఏడవ లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఇక ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ వచ్చేసి మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తారనమాట ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం వచ్చేసి సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం జరుగుతుందనమాట కా అప్లికేషన్ ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలనే డీటెయిల్స్ చూసుకుంటే శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది ద దరఖాస్తు చే 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 చేయకూర అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా తో పైన తెలుపబడిన విధంగా వారి అర్హతలకు సంబంధించి అన్ని ధృవీకరణ పత్రములను ఏదైనా గెజిటెడ్ అధికారి వారితో అటెస్టేషన్ చేయించి వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్లో సమర్పించాలి అనేసి ఇవ్వడం జరిగింది మార్చి ఇరవై ఏడవ తారీఖు తేదీ ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఎక్కడుంటుందనేది చూద్దాం అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ప్రాజెక్టు పరిధిలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే డీటెయిల్స్ ఇచ్చారు ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏ గ్రామంలో ఖాళీ పోస్టులు ఉన్నాయి ఏ ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయి ఏ అభ్యర్థులకి రిజర్వ్ చేశారు ఆ పోస్ట్ అని అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అనమాట అంగనవాడి కార్యకర్త పోస్టులు ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఆయా పోస్టులు ఎక్కడ ఖాళీలు ఉన్నాయి రిజర్వేషన్ ఏ మహిళ అభ్యర్థులకు రిజ ఓసీనా బీసీనా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎవరికి రిజర్వ్ చేశారు అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మొత్తం డెబ్బై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్తో పాటు ఉంటుందండి ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట ఇది అప్లికేషన్ ఫామ్ ఈ టూ పేజెస్ని ప్రింట్ తీసుకునేసి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి ఇక్కడ మీ యొక్క ఫోటోను కూడా అతికి తర్వాత మీరు సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సింది ఉంటుంది గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించిన తర్వాత మీరు ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మిగతా జిల్లాలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి